హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024కు ఉపయోగపడే విధంగా టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించిన శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనే టాపిక్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇప్పటికే టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా చాలా వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రవర్తనవాదంకు సంబంధించిన సిద్ధాంతాలను గుర్తించండి. 1 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, 2 కార్యసాధక నిబంధన సిద్ధాంతం, 3 యత్నదోష అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ సి, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ఇవి మూడు కూడా ప్రవర్తనవాదానికి సంబంధించిన సిద్ధాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయ నిబంధన సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇవాన్ పావ్లో. ఇవాన్ పావ్లో గారు రష్యా దేశానికి చెందిన జంతు శరీర ధర్మ శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాదాలలో బహుమతులు పునర్బలనాల వలన అభ్యసనం జరుగును అని తెలుపు వాదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, ప్రవర్తనవాదం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది గ్రంథాలలో పావ్లో రచించిన గ్రంథము కాని దానిని గుర్తించండి. 1 కండిషన్డ్ రిఫ్లెక్సెస్, 2 ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, 3 కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్. ఆన్సర్ ఆప్షన్ బి, కండిషన్డ్ రిఫ్లెక్సెస్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఇవి రెండు కూడా పావ్లో గారు రచించిన గ్రంథాలు. కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అనేది స్కిన్నర్ గారి రచన. ఇచ్చిన ప్రశ్నలో ఇవాన్ పావ్లో గారి రచించిన గ్రంథము కాని దానిని గుర్తించమన్నారు, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. మిగిలిన క్వశ్చన్స్ చూసే ముందు ముఖ్యమైన సమాచారం ఫ్రెండ్స్ గమనించండి. సిలబస్ ఆధారంగా 3rd to 9th న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్, అలానే న్యూ టెక్స్ట్ బుక్లోని ఒక్క అంశాన్ని లేదా ఒక్క ఉదాహరణ కూడా మిస్ చేయకుండా తెలుగు పదజాలం మరియు వ్యాకరణ అంశాలకు సంబంధించిన నోట్స్, అలానే ఇంగ్లీష్ వొకాబులరీ మరియు గ్రామర్కి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసి పీడిఎఫ్లోకి మార్చడం జరిగింది. కేవలం తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన నోట్స్ కావాలి అనుకుంటే 130 రూపీస్ అవుతుంది. కేవలం ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించిన నోట్స్ కావాలి అనుకుంటే 180 రూపీస్ అవుతుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ని బైలింగువల్ లాంగ్వేజ్లో, అనగా తెలుగు అలానే ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజెస్లో అందరికీ అర్థమయ్యే రీతిలో నోట్స్ని ప్రిపేర్ చేసాం. 10th క్లాస్ వరకు ఉన్న ఒక్క ఎగ్జాంపుల్ను కూడా మిస్ చేయకుండా ఈ నోట్స్ని మేము ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోట్స్ టెట్ వరకే కాదు, ఖచ్చితంగా డిఎస్సి వరకు కూడా మీకు ఉపయోగపడుతుంది. డిఎస్సి ఎగ్జామ్ రాసేంత వరకు కూడా తెలుగు ఇంగ్లీష్ నోట్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తెలుగు నోట్స్ అలానే ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించిన నోట్స్ను మీరు సపరేట్గా తీసుకోవాలనుకుంటే 310 రూపీస్ వరకు అవుతుంది. అలా కాకుండా తెలుగు అలానే ఇంగ్లీష్ ఈ 2 సబ్జెక్ట్స్ కావాలి అనుకున్న వారు కేవలం 249 రూపీస్ నాకు పే చేస్తే తెలుగు పదజాలం మరియు వ్యాకరణ అంశాలకు సంబంధించిన పూర్తి పీడిఎఫ్, అలానే ఇంగ్లీష్ వొకాబులరీ మరియు గ్రామర్కి సంబంధించిన కంప్లీట్ నోట్స్ నేను మీకు సెండ్ చేస్తాను. అలానే గమనించిన ఫ్రెండ్స్, టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ఎంట్రీ ఫీ వచ్చేసరికి 99 రూపీస్. కేవలం మీరు 99 రూపీస్ పే చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో మిమ్మల్ని జాయిన్ చేస్తాము. డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మరలా ఎలాంటి పేమెంట్ అవసరం లేకుండా డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీరు టెలిగ్రామ్ ఛానల్లో కంటిన్యూ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవటం ద్వారా ఉపయోగం ఏంటి అని అంటే, డైలీ ఈవినింగ్ టెట్కి అలానే డిఎస్సికి ఉపయోగపడే విధంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. వాటిని రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. కరెంట్ అఫైర్స్ను కూడా మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని పీడిఎఫ్లను కూడా ఉచితంగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. వాటిని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. టెట్ అలానే డిఎస్సికి సంబంధించి ఏదైనా అఫీషియల్గా అప్డేట్స్ ఏమైనా ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం, వాటిని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. అలానే డిఎస్సి ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా కొన్ని పీడిఎఫ్లని ఉచితంగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం, వాటిని కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. వీటన్నిటి కోసం
కేవలం 99 రూపీస్ మీరు పే చేస్తే చాలు మిమ్మల్ని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, 99 రూపీస్ పే చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత డిఎస్ఏ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మేము పోస్ట్ చేస్తున్న అప్డేట్స్ అన్నిటినీ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. అలానే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి టాపిక్ వైజ్ 500 ఇంపార్టెంట్ బిట్స్ను కూడా ప్రిపేర్ చేసాం. ఆ పీడిఎఫ్ కావాలి అనుకున్న వారు కేవలం 30 రూపీస్ నాకు పే చేస్తే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన 500 ఇంపార్టెంట్ బిట్స్ని నేను మీకు సెండ్ చేస్తాను. అమౌంట్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్కి మీరు అమౌంట్ సెండ్ చేసి స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కనుక మీరు సెండ్ చేస్తే మీకు కావాల్సిన పీడిఎఫ్ని నేను మీకు సెండ్ చేస్తాను. నోట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వండి, క్లారిటీగా నోట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియచేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి గల ఇతర పేరును గుర్తించండి. 1 సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం, 2 ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతం, 3 నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ సి, సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం, ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతం, అలానే నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం. ఇవి మూడు కూడా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి గల ఇతర పేర్లు. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ నిబంధనంలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం. ఆన్సర్ ఆప్షన్ సి, విరమణ. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లో ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది ఆన్సర్ ఆప్షన్ బి, నిర్నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లో ప్రయోగంలో కుక్క వలయాకార రింగు అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం. ఆన్సర్ ఆప్షన్ ఏ, విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లో ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది ఆన్సర్ ఆప్షన్ డి, నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లో ప్రయోగంలో ఆహారం అనేది ఆన్సర్ ఆప్షన్ ఏ, నిర్నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి కుక్కకు బిస్కెట్లు ఇచ్చే ముందు బిస్కెట్ల పెట్టెను గలగరించేవాడు. గలగరించడం అంటే బిస్కెట్ల పెట్టెను శబ్దం వచ్చేలా ఇటు అటు కదిలించడం. అలాగా గలగరించిన తరువాత కొద్ది కాలానికి బిస్కెట్ల బాక్స్ గలగరించగానే కుక్క లాలాజలాన్ని స్రవించడం మొదలుపెట్టింది. ఇక్కడ పెట్టెను గలగరించడం అనేది ఆన్సర్ ఆప్షన్ సి, నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లో చేసిన ప్రయోగంలో నిబంధన ప్రక్రియ ఏర్పడిన తర్వాత గంట శబ్దం. ఆన్సర్ ఆప్షన్ బి, నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ క్వశ్చన్, కుక్కకు గంట మోగించడంతో పాటు ఆహారంను కూడా ఎక్కువసార్లు ఇవ్వటం వల్ల గంట శబ్దంకే లాలాజలం ఊరటం అనే ప్రతిస్పందన. ఆన్సర్ ఆప్షన్ ఏ, పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంజెక్షన్ పట్ల భయాన్ని ఏర్పరచుకున్న 2 సంవత్సరాల పిల్లవాడు ఇంజెక్షన్ చేయు గది వద్దకు వెళ్ళగానే ఏడవటము ఏ అభ్యసన నియమాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఉన్నత క్రమ నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, సెల్ఫోన్ కొన్న తరువాత రిస్ట్ వాచ్ వాడకము మానివేసిన పావని ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి మణికట్టు వైపు చూడటం అనునది? ఆన్సర్ ఆప్షన్ బి, ఆయత్న సిద్ధ స్వాస్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లో ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన అయిన గంటను నిర్నిబంధన ఉద్దీపనగా చేసి దీపానికి కూడా నిబంధనం ఏర్పరచడం అనునది? ఆన్సర్ ఆప్షన్ సి, ఉన్నత క్రమ నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, గంటకు మాత్రమే కాకుండా దానిని పోలి ఉన్న బజర్, ఎలక్ట్రానిక్ బెల్ లాంటి శబ్దాలకు కూడా కుక్క నోటిలో లాలాజలం ఊరటం అనే ప్రతిస్పందన. ఆన్సర్ ఆప్షన్ డి, సామాన్యీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, పునర్బలన ఉద్దీపనలకు మాత్రమే ప్రతిస్పందించి ఇతర పోలిక ఉన్న ఉద్దీపనలకు ప్రతిస్పందించకపోవడం.
ఆన్సర్ ఆప్షన్ ఏ విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాథ్స్ సమస్యల పట్ల భయమును ఏర్పరచుకున్న విద్యార్థి ఫిజిక్స్ సమస్యలను కూడా చేయటానికి భయమును ఏర్పరచుకోవడము. ఆన్సర్ ఆప్షన్ డి సామాన్యీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతిలో ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహించడం వలన కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణుడైన రాజు ఇంటర్మీడియట్లో ఉపాధ్యాయుడు ప్రోత్సహించకపోవడం వలన చదవడం మానివేశాడు. దీనిని సూచించే పావలో నియమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి విలుప్తీకరణం. విలుప్తీకరణంకి మరొక పేరు విరమణ. నెక్స్ట్ క్వశ్చన్, తెల్లపిల్లి అంటే భయపడే వ్యక్తి తెల్లని వస్తువులు చూస్తే కూడా భయపడుతున్నాడు. దీనిని సూచించే పావలో నియమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి సామాన్యీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు అంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుడిని చూసినా అతను ఉపయోగించే వస్తువులు చూసినా భయపడుతున్నాడు. దీనిని సూచించే పావలో సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఉన్నత క్రమ నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, దీపికను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. దీనిని సూచించే పావలో సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, పావులో ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. దీనిని ఈ క్రింది విధంగా చూపవచ్చు. ఆన్సర్ ఆప్షన్ బి సిఎస్ అంటే కండిషన్డ్ స్టిములస్, యూసిఎస్ అంటే అన్కండిషన్డ్ స్టిములస్, యూసిఆర్ అంటే అన్కండిషన్డ్ రెస్పాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, నిబంధన అభ్యసనంలో భాగంగా ఎన్ని నెలల శిశువుపై వాట్సన్ అనే మనోవైజ్ఞానికవేత్త ప్రయోగాలు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి 11 నెలలు. వాట్సన్ గారు ప్రయోగాలు చేసిన శిశువు పేరు ఆల్బర్ట్. ఇంతవరకు ఫ్రెండ్స్, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనే టాపిక్కి సంబంధించి 25 ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి. అలానే ఈ 25 బిట్స్లో ఎన్ని బిట్స్కి మీరు రైట్ ఆన్సర్స్ చేయగలిగారో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా, కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.